ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. టెండర్లు, ప్రభుత్వ సంబంధమైన లీజులు, మైనింగ్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు. చేతిలో లిక్విడ్ క్యాష్ ఉండదు. ఏదైనా పనికి ఒక 5 లక్షలు 10 లక్షలు కావాల్సి వస్తే ఆ డబ్బులు వస్తాయి, వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. బినువాలో 10,000 పెడదామనుకున్నా అది కుదరని పనిగా తయారవుతుంది. ఏ విధంగా చూసినా కానీ పొదుపు చేద్దామంటే అవకాశం ఉండదు. దాంతో ఇబ్బంది పడుతుంటే ఈ కరోనా వల్ల వృత్తి ఉద్యోగాలకి వ్యాపారానికి ఇబ్బందులు వచ్చాయి. ఇంటి అద్దెలు కూడా రావట్లేదు, షాపు అద్దెలు కూడా రావట్లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియనట్టు పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళా పునఃప్రారంభించుకోవాల్సింది అని భావిస్తారు. కాళిదాసు కవిత్వం కొత్త, నా పైచే కొత్త అన్నట్టుగా ఈ కరోనాను అడ్డం పెట్టుకొని డబ్బులు ఉన్నవాళ్ళు కూడా మీకు డబ్బులే కొట్టడం మీ మనోవేదనకి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో మనం ఒక స్థాయికి ఎదిగాం, దాన్ని నిలబెట్టుకుంటే చాలు అని మీరు భావిస్తారు. మరింతగా ఎదిగిపోవాలని, అందరినీ డామినేట్ చేయాలని, కోటాను కోటి సంపాదించాలని మీరు భావిస్తారు. న్యాయంగా నా కష్టానికి తగిన ఫలితం వస్తే చాలు, రోజులు ఇలా వెళ్ళిపోతే చాలు అని మీరు భావిస్తారు. చాలామంది మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారని, ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారని మీపైన ఆరోపణలు వస్తాయి. ఎవరో చేసే తప్పులకి మిమ్మల్ని బాధ్యులు చేస్తారు. మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి లేదని చెప్పని నిష్కర్షగా చెప్తారు. నేనేంటో నా ప్రవర్తన ఏంటో ఆ భగవంతుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. మీకు సందేశం ఇవ్వాల్సిన అవసరం కానీ నేను నిజాయితీ పడనని చెప్పని మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కానీ నాకు లేదని చెబుతారు. ఈ రాశిలో జన్మించిన వారు శక్తి కక్కడాన్ని ధరించాలి. అష్టములుగా తైలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి. ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ సదనతోటి, సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి, మహాతీర్థం పొడితోటి అమ్మవారిని పూజించాలి, సేవించాలి.